I miss you, baby. Mwah! What's up, guys? Welcome back to my channel. This is day 4 in my South India trip. Iroju manam పొద్దున్న ధనుష్ కోడికి వెళ్తున్నాం, అక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్తున్నాం అండ్ కన్యాకుమారి రోజు నైట్ అక్కడే ఉంటాము. మొత్తం సామాన్ ప్యాక్ చేసేసుకున్నా. బండి నిన్న నేను వేరే ప్లేస్ లో పార్క్ చేశాను అనమాట, గేట్ లోపల బయట ఎందుకని చెప్పేసి. ఎందుకనంటే నా ప్యానియర్స్ తీసుకురాలేదు, ప్యానియర్స్ దానికే పెట్టినా చెప్పినా కదా. సో వెళ్ళినా చైన్ లూప్ చేసుకున్నా అండ్ ప్యానియర్స్ బాక్స్ ఒకసారి ఫిట్టింగ్ మంచిగా ఉందా లేదా చూసుకున్నా అండ్ టాప్ ర్యాక్ కూడా గట్టిగా ఫిట్ చేసినా మళ్ళీ ఒకసారి అండ్ బండి తెచ్చిన ఇప్పుడు గేట్ దగ్గర పెట్టేసిన బయట. సో ఇప్పుడు నేనైతే వెళ్ళి డ్రెస్ వేసుకుంటా. నో, దానికన్నా ముందు టాప్ కూడా ఫిక్స్ చేసి వస్తా, టాప్ బాక్స్ కూడా వచ్చిన తర్వాత డ్రెస్ వేసేసుకుంటా అండ్ చెల్ల ధనుష్ కోటి. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై గోప్రో మోడ్ ఇన్ సమ్ టైమ్. యా, వేర్ యు ఆర్ కమింగ్? కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నాట్ ఐ జస్ట్ స్టార్టెడ్, సో ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ మై కోస్టల్ రైడ్ అండ్ సౌత్ ఇండియా రైడ్ బేసికలీ, లైక్ దిస్ సైడ్. యా, మున్న రూటీ అండ్ ఆల్ ఆల్సో విల్ కవర్ అండ్ ఫ్రమ్ దట్ సైడ్ బెంగళూరు అగైన్ ఐల్ గో టు హైదరాబాద్. నార్త్ ఆల్సో విల్ కమ్, బట్ ఐ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ బడ్జెట్ ఈజ్ ఆల్సో ఐ హ్యావ్ టు కన్సిడర్ నౌ, దట్స్ వై. యా, థ్యాంక్స్. మనమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా రూమ్ నుంచి. ఇక్కడ నుంచి మనకి 33 మినిట్స్ చూపిస్తుంది అండ్ 25 కిలోమీటర్స్ చూపిస్తుంది ఎక్కడికి, ఎగ్జాక్ట్లీ రామ్ సేతు వ్యూ పాయింట్కి. ఎర్లీ మార్నింగ్స్ బయటకు వస్తే మస్తుంటుంది, అక్కడ మనకు సన్ రైజ్ కనిపిస్తుందనే అనుకుంటున్నా. సో ఎందుకనంటే నిన్నటి నుంచి కొంచెం డల్ ఉంటుంది వెదర్, సన్ ఒకసారి వస్తున్నాడు ఒకసారి రావట్లేదు, మరి ఇప్పుడు వస్తాడా రాడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం. ఈరోజు ప్లాన్ అయితే ఏం లేదు, ఇక మనం ధనుష్ కోటికి వెళ్ళి చూసేసుకొని అక్కడ నుంచి మనం అయితే కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారిలో చెక్ఇన్ చేసి సన్సెట్. సో సన్ రైజ్ వచ్చేసి ధనుష్ కోడి అండ్ సన్సెట్ వచ్చేసి కన్యాకుమారి. ఇప్పుడు ఉన్న రూము నాకు నచ్చిందబ్బా, 1300 ఏసీ అండ్ అసలు ఏమైంది నాకు అర్థం కాలేదు. నైట్ ఎడిట్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ 9:02 నాకు గుర్తున్న టైం అదే. నేను నా నిన్నటి డేటా మొత్తం గోప్రోలో ఉన్న డేటా మొత్తం పెట్టేసిన అనమాట, కాపీ పెట్టేసి ఇక పడుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత అది ఎంతకు అవ్వట్లేదు, మెల్లగా ఇక దాని ఇష్టం వచ్చినంత టైం తీసుకుంటుంది. అది కాదు అది కాదు, నాకేమో కళ్ళు మూసుకుంటున్నాయి. అసలు కళ్ళు మూసుకున్నా, కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే గోప్రో అలానే ఉండిపోతుంది అనమాట, అలానే ఉండిపోయి ఛార్జింగ్ అంతా అయిపోతుంది. ఈ నాకు పొద్దున లేవగానే ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మళ్ళీ వెంటనే ఛార్జింగ్ కాదు, మళ్ళీ గోప్రో మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అని ఆలోచించి 1 అవర్ తర్వాత అల్లారం పెట్టుకున్నా, లేచిన అప్పటికి అయిపోయింది కదా ఛార్జింగ్, గోప్రో ఓన్లీ ఛార్జింగ్ పెట్టినా పన్నా. నేను కన్యాకుమారిలో నైటే నేను రూమ్ బుక్ చేసిన అనమాట, అది నాకు కొంచెం తక్కువనే పడింది. సో చూడడానికి హోటల్ బాగుంది అండ్ మంచి పార్కింగ్ ఉంది అండ్ సెంటర్లో ఉంది, అయినా కూడా తక్కువే ఉంది అనమాట కాస్ట్. మరి ఎందుకు అని క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది, బట్ ఏదైతే సర్లే బుక్ చేసిన అని చెప్పేసి వదిలేసిన. అండ్ మంచి మంచి రేటింగ్ ఉన్నాయి, మంచి రివ్యూస్ ఉన్నాయి దానిపైన, బాగుంది సెంటర్లో ఉంది, వెరీ నైస్ ఫెసిలిటీస్, మంచి కస్టమర్ సపోర్ట్ మంచిగా ఉంది, అంటే మంచిగా రియాక్ట్ అవుతున్నారు క్వశ్చన్స్ అడిగితే అని చెప్పి మంచిగా ఉంది. సరేలే ఇక అని చెప్పేసి బుక్ చేసేసిన. సో మనం ఇంకా ఈరోజు ఈవినింగ్ నేను ఇక్కడ చెక్ ఇన్ చేసే ముందు ఇక్కడికి వచ్చి రూమ్ ఎత్తుక్కొని ఈ బండి దిగి ప్రతిసారి హోటల్కి దిగి ఎక్కి నాకు అది మస్తు ప్రాబ్లం అయింది అనమాట. ఫస్ట్ 2 అట్లా చేసిన, థర్డ్ సారి ఇంకా డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నేను వస్తున్నా కాస్ట్ ఎంత అని కనుక్కున్నా, డైరెక్ట్ వెళ్ళిపోయినా. సో ఇంకా నాకు మళ్ళీ అది కన్యాకుమారిలో ఫేస్ చేయడం ఇష్టం లేదన్నమాట. మనం వెళ్తున్న రోడ్ ఏదైతే ఉందో అది ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారన్నమాట. సో అక్కడ నుంచి నువ్వు ఇంకా తెలుసు కదా రామసేతు, అందరికి రామాయణం తెలుసు కదా. సో అక్కడ నుంచి నువ్వు దిగి దునికి పోయినావు అంటే ఇక డైరెక్ట్ శ్రీలంకలో పడతావు. సముద్రం కనిపిస్తే అసలు మస్తు అనిపిస్తుంది అబ్బా, పక్క నుంచి సముద్రాన్ని చూస్తుంటే బండి నడుపుకుంటూ ఆ ఫీలింగ్ చెప్పలేను, అసలు మస్తు అనిపిస్తుంది. గాడికి వెళ్ళినాక ఎట్లుంటుందో చూద్దాం. బండి 100 పైన వెళ్తున్నప్పుడు నాకు కొంచెం విండ్ వస్తుంది, బండి అటు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది బండి సప్పదప్ప, ఎప్పుడు కూడా ఎగో ఇట్లా మెల్లిగా అటే వెళ్ళిపోతుంది, అంత పెద్ద విండ్ ఉంది. వెల్కమ్ టు రామ్ సేతు ధనుష్ కోడి, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. అరే అసలు ఏం ఫీలింగ్ అబ్బా ఇది, గైస్ మీరు రావాల్సిందే ఇక్కడికి.
ఓ బస్సు పట్టుకోనో ట్రైన్ పట్టుకోనో ఏదో ఒకటి పట్టుకొని ఎక్కి బయలుదేరి వచ్చేసేయండి అబ్బా ధనుష్కోడికి. అదొక డిఫరెంట్ ఫీలింగ్ అసలు తెలుసా? వామ్మో నాకు తెలిసి నేను మీకు సన్ రైజ్ క్లియర్గా చూపించలేను 100%. పెద్ద స్టాండ్ కావాలి, నా పెద్ద ట్రైపాడ్, నా వైల్డ్ లైఫ్ కెమెరా ట్రైపాడ్ చూసినావు అది కావాలా? నేను నిలబడలేకపోతున్నా ఒక దగ్గర, అంత స్ట్రాంగ్ ఉంది విండ్. ఫైనల్గా మన లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ప్లాన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కన్యాకుమారి బయలుదేరాలి. అండ్ ఏంది వీడు ఏం చూపించకుండా ప్లాన్ అయిపోయింది అనుకోవద్దు, చూపిస్తా వీడియో దీని తర్వాత పెడతా. ఎందుకనంటే దీంతో పాటుగా బండి కొంచెం ముందుకెళ్ళి ఒక రోడ్ని మంచిగా ఆపి చిన్న వీడియో తీస్తా బండిది. అది ఇది కలిపి నెక్స్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదు ఇక్కడ. ఎందుకు అనంటే హెల్మెట్ లోపలనే మాట్లాడాల్సి వస్తుంది. విండ్ ఆ వేవ్స్తో పాటు విండ్ వస్తుంది, మనుషులు ఇట్లా ఎగిరిపోయినంత ఫాస్ట్గా వస్తున్నది విండ్. సో అందుకే ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, హెల్మెట్లోనే మాట్లాడినా. సో నైస్ ప్లేస్. పెద్ద ప్రాబ్లం ఏంటంటే సూర్యుడు అసలు సన్ రైజ్ సరిగ్గా అవ్వలేదు, సో మొత్తం క్లౌడ్స్ అట్ వచ్చినాయన్నమాట, ఏం కనిపించలేదు. సో నాట్ ఏ గుడ్ సన్ రైజ్ హ్యావ్ టు సే. సో గైజ్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోటో విలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇక్కడ నుంచి ఇట్లా పడుతుంది చూడండి, మస్తు అనిపిస్తుంది నాకు. లుక్ అట్ దిస్ వేవ్స్, ఇలా వచ్చి వాటర్ ఎగిరి ఇక్కడికి వస్తున్నాయి. ఆల్మోస్ట్ అక్కడ వచ్చింది, ఇక్కడ రావచ్చు కదా, ఇప్పటిదాకా వచ్చింది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉంది, టైం లాప్స్ ఎలా ఉంది, లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాలో నా బండి ఎలా ఉంది? బట్ లొకేషన్ అయితే సూపర్ ఉందబ్బా, మీరు ఖచ్చితంగా రావాల్సిన లొకేషన్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు బండి లోపల దాకా తీసుకెళ్ళనియలేదు, బ్యారికేడ్స్ పెట్టేశారన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ఈ సన్సెట్ సన్ రైజ్ ఏదైతే ఉందో ఈ సన్సెట్ సన్ అన్న ఆగమన్నాడు, ఆగదాం. మధ్యప్రదేశ్ బండి హాయ్ హైదరాబాద్ సే ఐసా హైదరాబాద్ సే అరే ఎంపీ అచ్చా చా దేకా ఎంపీ దేకా తా కాసే వినయ్ ఆకాష్ నామ్ అమిత్ నైస్ కప్ స్టార్ట్ హుగా పాంచ్ దిన్ హోగే అరే బడా ట్రిప్ హై కిధర్ కిధర్ జా రే తిరుపతి బాలాజీ సే సైడ్ సే హో గయా శ్రీశైలం శ్రీశైలం హో గయా శ్రీశైలం తిరుపతి బాలాజీ హా ఆదియోగి జా రే కోయంబత్తూర్ ఫిర్ గోవా జా రే లాస్ట్ మే టెంపుల్ కే పాస్ గోవా జా రే గుడ్ గుడ్ నైస్ డ్రైవ్ సేఫ్ హూస్ డ్రైవింగ్ ఎవ్రీబడి డ్రైవ్స్ ఓన్లీ వన్ డ్రైవ్ సేఫ్ చలో వైస్ సీ యూ చలో డ్రైవ్ సేఫా బాబు పెద్ద ట్రిప్ వేసిండు చిన్న మధ్యప్రదేశ్ నుంచి అంట బాగానే తిరుగుతున్నారు నైస్ నైస్ వెరీ నైస్ అట్లుండాలప్పా ట్రావెలింగ్ అట్లా చెయ్యాలి అరే దినేష్గా దేశ్వర్గా ఏడున్నారా మనం కూడా అట్లా పోదాంరా ఎప్పుడైనా 5-10 రోజులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి సూపర్ ఉంటుంది కార్లో కూడా కన్యాకుమారికి వెళ్ళిపోతా మిమ్మల్ని పంబన్ బ్రిడ్జ్ దగ్గర కనిపిస్తా అప్పటి వరకు కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ అరే ఈ అన్న చూడిగో ఈ సైడ్ కూర్చున్నాడు అన్న అయ్యో రామా ఏమో మనకి ఎందుకులే కానీ సో ఆల్మోస్ట్ పంబన్ బ్రిడ్జ్ అయితే ఇంకా మనకు వస్తుంది అనమాట కొద్దిగా అయితే మనం పంబన్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అయిపోతాం పంబన్ బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాము
నిన్న ఇక్కడ మనము అస్సలు ఆగలేదు, ఇప్పుడు ఒకసారి ఆగుదామనుకున్నా. ఎన్ని కార్లు ఆగినాయి నీ కేంద్ర వినే ఆగడానికి నాకు అర్థం కాదు. ఏమన్నా అంటే రూల్స్ రూల్స్ అని మాట్లాడతావు. ఈ బోట్స్ని చూస్తుంటే అసలు మస్త్ అనిపిస్తుంది అబ్బా ఇక్కడికి వెళ్ళి. అదే ఒక్క ఫోటో తీద్దాం అనుకుంటున్నా. ఇదే ప్రాబ్లం ఏంటంటే వెంటనే బండి స్టార్ట్ చేసి ఎక్కే టైప్ కూడా కాదు అది, అదొక్కటే ప్రాబ్లం. నేను కూడా అవుతా చల్ ఫోటో తీసుకుంటా నేను కూడా. అసలు ఏమన్నా అనిపిస్తుందా చూస్తుంటే? మా జీవితం మస్తు అనిపిస్తుంది. మంచి వీడియో ఒకటి చూపిస్తా మీకు, చూడండి ఫోన్లో. ఎందుకంటే గోప్రోలో మీకు కనిపిస్తుంది బట్ ఫోన్లో అయితే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారనమాట. అండ్ ఎప్పుడు ట్రైన్ వచ్చినప్పుడల్లా ఈ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ ఫోటో పెడతాం ఇక్కడ చూస్తుంటే, దానికి నుంచి బోట్స్ అటు ఇటు వెళ్తాయన్నమాట. లుక్ ఎట్ ఇట్, వావ్ అమేజింగ్. సో ఎక్కువసేపు ఉండదు ఇక్కడ, ఆల్రెడీ మనం రూల్స్ బ్రేక్ చేసాం ఇక్కడ ఆగి. తెచ్చుకో చూస్తుంటే మాత్రం గైస్, కళ్ళతో చూస్తుంటే ఈ గోప్రో ఈ ఫోన్లు ఈ లొకేషన్కి న్యాయం చేస్తే చేయవో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ఆ కళ్ళతో చూస్తే అసలు ఆ వ్యూ సూపర్ అనిపిస్తుంది. ఐ మిస్ యూ బేబీ. ఇదో చూడు నవ్య, ఏదో సముద్రం కాబట్టి ముద్దు పెట్టిన అమ్మాయి అయితే కాదు. సో కొంచెం పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకుంటా, ఇంకా 76 కిలోమీటర్స్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కొట్టించుకుంటే నాకు తెలిసి మళ్ళీ కన్యాకుమారి వెళ్ళేంత వరకు అయితే కొట్టించుకోవాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు కొట్టించేసుకుంటే తర్వాత నెక్స్ట్ తినేసి వెళ్ళిపోవడం. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంక ఇప్పుడు అవుతున్నాయి ఇక్కడ. సో ధనుష్కోడి పొద్దున స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి 68 కిలోమీటర్స్, అంటే 68 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం మనం ఈరోజు పొద్దు నుంచి. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోవడమే. సో మీనాక్షి భవన్ అంట, ప్యూర్ వెజ్. మరి ఎలా ఉంటుందో ఏదో తెలియదు, చూద్దాం. సో తినేసి స్టార్ట్ అయిపోతా. ఐల్ టాక్ టు యు గైస్ ఇన్ సమ్ టైమ్.